కోడి కొక్కరకో అంటుంది, గుడ్లు పెడుతుంది, దాన్ని చంపి చికెన్గా వండుకొని తింటాం, అది పెట్టే గుడ్లను కూడా తినేస్తాం అని మాత్రమే మనకు తెలుసు. ఇదంతా ఒకటో తరగతి పిల్లాడిని అడిగినా టకటకా చెప్పేస్తాడు. కానీ ఎవరికి తెలియని స్పెషల్ కోడి ఒకటి ఉంది, అది గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ని కూడా సాధించి కోడి జాతికే గర్వకారణంగా నిలిచింది. దాని లైఫ్ స్టోరీపై ఓ బయోగ్రఫీ తీస్తే సెన్సేషనల్ హిట్ అవుతుంది. అంత గొప్ప చరిత్ర ఆ కోడిది. దాని పుట్టుకే ఓ సెన్సేషన్, దాని జీవితం బాల్యం ఓ ఎమోషన్, దాని జీవితం ఐడలైజేషన్. భూమి మీద దాదాపు 25 బిలియన్ కోళ్ళు ఉన్నాయట. నూటికో కోటికో ఒక్కడు అన్నట్టు అన్ని కోట్ల కోళ్లలో ఒక కోడి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. దాని పేరు పీనట్. కామన్గా మనం తినకుండా వదిలేస్తే కోళ్ళు 5 నుంచి 10 సంవత్సరాల పాటు బతుకుతాయట. అయితే ఈ కోడి 20 ఏళ్లుగా జీవిస్తూ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఇంతవరకు ఏ కోడికి సాధ్యం కాని ఈ రికార్డును పీనట్ సాధించి చూపించింది. దాంతో కోడికి చికెన్ షాప్ ముందు తొడగొట్టే టైం వచ్చిందంటూ తోటి కోళ్ళన్నీ పండగ చేసుకుంటున్నాయి. ప్రపంచ రికార్డు సృష్టించిన పీనట్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు పుట్టదు అనుకున్న కోడి పుట్టడమే కాకుండా తమ వయోపరిమితి దాటి డబుల్ వయసుతో ఇంకా జీవించి ఉండడంతో కోళ్లతో పాటుగా మనుషులు కూడా ఆశ్చర్యపోతున్నారు. దాన్ని పెంచి పెద్ద చేసి ఇంతకాలం ఆరోగ్యంగా బతికించుకున్న బామ్మ అయితే తెగ సంబరపడిపోతోంది. ఇంతకీ ఆ కోడి ఎక్కడుందో, దాని లైఫ్ హిస్టరీ ఏంటో తెలుసుకుందాం. పీనట్ యుఎస్కి చెందిన కోడి. 2002 ఏడాదిలో మిచిగాన్లో జన్మించింది. ఇది బాంటన్ చికెన్ జాతికి చెందిన కోడి. దీని సైజ్ సాధారణ కోళ్ల కంటే చిన్నది. పీనట్ వాళ్ళ అమ్మను మెర్సీ డార్విన్ అనే మహిళ పెంచుకునేది. పీనట్ తల్లి గుడ్లు పెట్టిన తర్వాత పొదగకుండా వదిలేసిందట. మెర్సీ ఆ గుడ్లను జాగ్రత్తగా చూసుకుంది. వాటిలో ఒక గుడ్డు చల్లగా ఉండడంతో దాంట్లో నుంచి ఖచ్చితంగా పిల్ల రాదు అనుకుంది. ఇక ఆ గుడ్డు పనికిరాదని పడేయాలని డిసైడ్ అయింది. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఆ గుడ్డును విసిరేస్తుండగా సడన్గా అందులో నుంచి ఏదో చప్పుడైంది. నెమ్మదిగా గుడ్డును పగలగొట్టి చూసింది. అందులో నుంచి నెమ్మదిగా కోడిపిల్ల బయటకొచ్చింది. అది చూసి మెర్సీ ఆశ్చర్యపోయింది. ఒక సెకండ్ ఆలస్యం అయితే ఘోరం జరిగిపోయేది అనుకుంది. ఆ కోడిపిల్లకు పీనట్ అని పేరు పెట్టింది. కానీ పాపం పీనట్ను చిన్నప్పటి నుంచే కష్టాలు వెంటాడాయి. మిగతా పిల్లలన్నీ తల్లి చుట్టూ తిరుగుతుంటే తల్లి మాత్రం పీనట్ను దగ్గరకు రానివ్వలేదు. దాంతో మెర్సీ దాన్ని చిలుక పంజరంలో ఉంచింది. పాపం పీనట్ తల్లి ఆలనా పాలనా లేకుండా జైలు లాంటి పంజరంలో బందీగా పెరిగింది. పీనట్ కాస్త పెద్దైన తర్వాత మెర్సీ దాన్ని తీసుకెళ్లి మిగతా జంతువులతో ఫ్రెండ్షిప్ చేయించింది. తల్లి తోడబుట్టిన వాళ్ళు మాత్రం దగ్గరికి రానివ్వలేదు. దాంతో అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములతో కలిసి ఆడుకునే అదృష్టాన్ని కోల్పోయింది. మెర్సీ మాత్రం పీనట్ను ప్రేమగా చూసుకుంది. ఇక అది పెరిగి పెద్దదైంది. మిగతా కోళ్ళన్నీ ఒక్కొక్కటి అనారోగ్యంతో వయసురీత్యా చనిపోయాయి. కానీ పీనట్ మాత్రం 20 ఏళ్లుగా బతికే ఉంది. చిన్నప్పటి నుంచి ఏ అనారోగ్యం లేకుండా ఇప్పటి వరకు హెల్దీగా జీవిస్తోంది. పీనట్కు ఇప్పుడు 20 ఏళ్ళు నిండిపోయాయి. 2023 మార్చి 1 నాటికి 20 ఏళ్ళు దాటి 304 రోజుల వయసు పూర్తయింది. త్వరలోనే 21వ బర్త్డే కూడా జరుపుకోనుంది. చిన్నతనం నుంచి కష్టాలు కన్నీళ్లతో గడిపిన పీనట్ సాధించిన రికార్డుతో కోళ్లన్నీ తీగ సంబరపడిపోతున్నాయి. పీనట్ వల్లే తమ జాతికి గుర్తింపు గౌరవం దక్కాయని తమ భాషలో కుక్కరోకో కుక్కరోకో అంటూ పీనట్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి. కోడి సాధించిన ఈ రికార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. ఇక నెటిజన్లు కూడా పీనట్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. నువ్వు నిజంగా గ్రేట్ రా పీనట్, నువ్వు కారణజన్ముడివి, నీ పుట్టుక నీకోసం కాదు నీ జాతి కోసం అంటూ సరదా సరదా కమెంట్లు పెడుతున్నారు. 20 కాదు, నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతకాలని విష్ చేస్తున్నారు. మీరు కూడా పీనట్కు విషెస్ చెప్పేయండి మరి.